నమస్తే, నేను చారి. దక్కన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం లీడర్స్ థింక్ స్వాగతం. 6 దశాబ్దాల స్వతంత్ర భారతం, అణుపరీక్షలోను శాస్త్ర సాంకేతిక రంగంలోనూ అగ్ర దేశాల సరసన నిలబడేంత గొప్పగా దేశం అభివృద్ధి చెందుతోంది, సమాజం ముందుకు పోతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇదే సమాజంలో పిల్లల్లో నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయం. అసలు పిల్లల్లో నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? పెంపకంలో లోపమా, సినిమాల టీవీల? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ సుధాకర్ గారు, బీజేపీ నాయకురాలు శ్రవంతి గారు, లాయర్ ప్రసన్న గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి, వెల్కమ్ టు దక్కన్ టీవీ. డాక్టర్ గారు, అంటే మీ దగ్గరికి ఎందుకు వస్తున్నా అంటే చైల్డ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అసలు ఈ మధ్యన కేసులు మనం చూస్తే, ఈ ఒక మహారాష్ట్ర అనుకుంటాం, ఢిల్లీలో ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి టీనేజర్ భిక్ష పడితే వేయకపోతే గొంతు కోసిపోయాడు. భిక్షం అడిగినందుకు ఇవ్వను అంటే ఆ యజమాని గొంతు కోసాడు. అది ఒక నేర ప్రవృత్తి. అసలు ఎందుకు ఈ నేర ప్రవృత్తి వస్తుంది పిల్లల్లో? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. సొసైటీ డెఫినెట్గా ఇట్స్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే సమాజంలో సరైన ఎడ్యుకేషన్ లేనప్పుడు, తల్లిదండ్రుల వద్ద పెరగనప్పుడు, చుట్టుపక్కలున్న ఎన్విరాన్మెంట్లు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు మీరు అన్నది ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ అయితే, అంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ నిర్భయ కేసు, మరీ దారుణమైన కేసు. చాలా క్రైమ్గా బిహేవ్ చేసింది జువెనైల్, చిన్నపిల్లవాడు, వాడు 16 సంవత్సరాలు వాడు. ఇవి రావడానికి కారణాలు అంటే, ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఉండేది ఇంట్లో పెంపకం. అంటే వీళ్ళంటే ఇంట్లో జనరల్గా పేరెంట్స్ లేకుండా పెరిగిన వాళ్ళలో ఎక్కువ నేర ప్రవృత్తి ఉంటుంది. రెండోది సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, ఒకటి సమాజం వాడి మీద పెట్టిన అయి కానీ ఏదైనా బ్యాడ్ ఇంపాక్ట్స్ కానీ ఏమి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అదిగాక చిన్నప్పటి నుంచి కూడా అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమే సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. మనం బొమ్మలు కొనిక్కిచ్చేది కూడా తుపాకులు. ఇక్కడ మీరు ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే నేర్పుతుంటారు కదా. ఒక సర్వే ప్రకారం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే 80% నేరాలకు వస్తుంది. 80% నేరం చేసే వాళ్ళు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంది, వాస్తవం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి కూడా మనం వాడు కొనిచ్చేది ముందు తుపాకీ కొనిస్తారు. చిన్నపిల్ల ప్రతి ఒక్కటి తుపాకీ పట్టుకుని కాల్చడం నేర్పిస్తారు. అక్కడే మొదలైపోయింది నేర ప్రవృత్తి, అక్కడి నుంచే వదలు. తర్వాత ఇప్పుడు మనం చూసే వీడియోలు కానీ ఫిలింలు కానీ అన్నింటి కొట్టుకోవడాల దగ్గర నుంచి అవే ఎక్కువ ఇంట్రెస్టింగ్ కనబడతాయి. దీంతో ఈ నేర ప్రవృత్తి తెలియకునే మనకి ఇంజెక్ట్ చేస్తున్నాం పిల్లలు. మనకు తెలియకుండా మనమే పిల్లలే చేస్తున్నాం ఇవన్నీ. ఒకటి తర్వాత ఇంకోటి అంటే, హీరోయిజం మీద వెళ్ళడానికి ఒకటి, డిఫరెంట్ సినిమా ప్రభావాలు కానీ ఇవన్నీ కూడా చాలా పనిచేస్తాయి. ఒకటి బట్ ఒకటి క్రిమినల్ గా మారడానికి డెఫినెట్ గా 4-5 శక్తులు పనిచేస్తున్నాయి అక్కడ. ఒకడు దానివల్ల ఎందుకంటే క్రిమినల్ వయసు పెరిగితే ఓకే, చిన్న వయసులో టీనేజ్ కదా. మేడం శ్రావంతి గారు, యాజ్ ఎ గృహిణిగా చెప్పండి, నాయకులు పక్కన పెట్టిస్తే తల్లిదండ్రుల పెంపక లోపం లేదంటారా? నాయన ఉందని అంటున్నాను, లేదంటారా? తల్లిదండ్రుల పెంపకం లేదు అనడంలో కూడా ఒక రకంగా ఆలోచించాల్సింది అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ కల్చర్లో పొద్దున్నే తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిపోవడం కానీ, తర్వాత ఇద్దరు సింగిల్ ఫ్యామిలీస్ ఉండడం కారణంగా కేవలం పిల్లలు తల్లిదండ్రులు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత కేవలం పిల్లలు ఇద్దరే ఉండడం వల్ల, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు రావడానికి లేట్ అయినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైం అంతా కూడా? టీవీల ముందు గడపడం కానీ, సోషల్ మీడియా ముందు ఉండడం కానీ, ఈ విధంగా అన్నీ చేయడం కాబట్టి ఆ యొక్క ప్రభావం అన్నది వాళ్ళపైన తప్పకుండా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళపైన ఉంది. పేరెంట్స్ సరైనటువంటి భావాలు అందజేయడం కానీ, వాళ్లకు సమయం కేటాయించినటువంటి టైం కూడా వాళ్ళకి దొరకకపోవడం వల్ల చిల్డ్రన్ ఈ విధంగా మౌల్ చేస్తుంది. రైట్, ప్రసన్న మేడం, ఇప్పుడు ఆ మేడం మాట్లాడిన బట్టి ఏంటంటే, చిన్న కుటుంబాల వల్ల మరి సమస్య మొత్తం చిన్న కుటుంబం. ఎందుకంటే ఇంటికి పిల్లలు కావడిస్తే తల్లి తండ్రి ఇద్దరు బయటకు వెళ్తున్నారు. ఈ పెద్ద కుటుంబాలు లేకపోవడం ఒక మేజర్ డేమేజ్ అంటారు. చాలా వరకు ఒక నాన్నమ్మను తాతను ఉంటే ఇంకా వాళ్ళకి మంచి అనేది నేర్చుకునేది అక్కడి నుంచి. మనకి ఇక్కడ వచ్చేసరికల్లా ఇద్దరే ఇండివిజువల్గా అయిపోయారు అందరూ. కానీ అన్నిటికన్నా మేము రెగ్యులర్ కోర్టులో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇమీడియట్లీ ఇద్దరు పిల్లలు పుట్టగానే లేకపోతే ఒక్కరు పిల్లలు పుట్టగానే డైవర్స్లోకి వెళ్ళిపోయేసి కోర్టు నుంచి నాకు బాబు కావాలి నాకు పాప కావాలి అనగానే అక్కడ కూర్చునే పిల్లలని ఎట్లా అంటే, నీకు తండ్రి కావాలా తల్లి కావాలంటే కోర్టులో థర్డ్ క్లాస్ బాబు, డాడీ నువ్వు జడ్జికి చెప్పు, నాకు మమ్మీ కావాలని చెప్పు, మమ్మీ నువ్వు చెప్పు, ఈ పిటిషన్లో కౌంటర్ నువ్వు ఇయ్యాలి. థర్డ్ క్లాస్ పిల్లోడికి కౌంటర్ అనే స్టేజ్ తెలిసిందంటే చాలా బాధ్యుల పేరెంట్స్ కంప్లీట్. అది పిల్లలు పెరగక ముందు వరకు మీ ఇద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా అది 4 గోడల మధ్యలో మీ ఇద్దరు వరకే. ఒకసారి పిల్లలు మీరు కన్న తర్వాత మీకు ఎట్లాంటి రైట్స్ లేవు కొట్టుకోవడానికి పిల్లలు గట్ట,
ఏ తండ్రి అయితే పిల్లల ముంగట సిగరెట్ దాక్కుంటూ మళ్ళీ నా పిల్లోడు ప్రయోజకుడు కాలేదు అనే అర్హత లేదు తండ్రికి. ఏ తండ్రి అయితే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చేయాలండి, 1 అవర్ కూడా అక్కర్లేదు, డే మొత్తం కూడా అక్కర్లేదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళొచ్చావురా, నేను ఎంతమంది పిల్లల్ని నేను షాప్స్ దగ్గర సిగరెట్స్ తాగడము, డ్రింక్ చేయడము, అమ్మాయిలతో బైక్స్ మీద పోవడము, ఫ్రెండ్స్ తోటి చెడిపోయారు అంటే మీ బాబు కూడా ఇంకొకటి ఫ్రెండ్, మీ బాబు ఇంకొకటి ఫ్రెండే, వాడు మీకు ఫ్రెండే, మీరు ఫ్రెండ్స్ సొసైటీని అనొద్దు. ఇక్కడ బయటికి కాలేజీ వరకు నేను నారాయణలో వేసేసాను, నేను చైతన్యలో వేసేసాను, తర్వాత ఏమైంది, సీట్ దొరికింది, తర్వాత ఏమైంది, బాబు ఎక్కడికి వెళ్తున్నాడు, తర్వాత అక్కడి నుంచి ఏ షాప్స్కి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ సిట్టింగ్ చేస్తున్నాడు, బాబుకి అప్పుడు వెహికల్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, సెల్ ఫోన్ మెయిన్, వాట్సాప్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చింది. ఎంత క్రైమ్స్ని ఎంత ఈజీగా చూపించేస్తున్నారంటే అదొక కామెడీ టైప్లో చూపించేస్తున్నారు క్రైమ్స్ను కూడా. ఒకటి మూవీస్ తోటి కంపేర్ చేస్తే అండి, శంకరాభరణం వచ్చిందని సంగీతం నేర్చుకొని బాగుపడ్డది లేదు, శివ సినిమా వచ్చిందని చైన్ పట్టుకొని తిరిగింది లేదు. మనకి ఇక్కడ పిల్లలని తీసుకెళ్లే పేరెంట్స్ అంటే దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అన్ని మూవీస్ నెగిటివ్ ఉన్నాయి, ఎడల్ట్ మూవీస్ ఎవరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళరు. దాంట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ పేరెంట్స్ దాంట్లో ఉన్న పాజిటివ్ని చూపించాలి పిల్లలకి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ వచ్చింది దాంట్లో పాకిస్తాన్ ఇండియా గురించి ఎంత బాగా చూపించారు, దాంట్లో పిల్లలు ఎంత డెవలప్ చేయొచ్చు, దాంట్లో పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న దాంట్లో రిలేషన్షిప్ లో అక్కడ ఎంత మంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎంత మంచి వాళ్ళు. సోదర గారు, ఇప్పుడు మన కార్పొరేట్ కల్చర్ మాట్లాడదు మేడం, మనం పిల్లల్ని కాలేజీలో వేసేస్తున్నాం, ఆ కాలేజీ వాతావరణం పిల్లల్ని చెడగొట్టే అవకాశాలు లేవంటారా? చాలా ఉన్నాయండి, ఎందుకంటే హాస్టల్లో పెట్టేసిన హాస్టల్లో ఉండేస్తారు. హాస్టల్తో అయితే కాలేజీకి కల్చర్ కూడా అంటే ఒకటి, నేను ఇంతకుముందు ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి తేడా వచ్చింది బాగా. ఇప్పుడు ఈవెన్ పొద్దున్న 2-3 గంటల నుంచి లేచి వెళ్ళి చదివే పిల్లల్ని కూడా చూశాను నేను, అసలు చదవకుండా తిరిగే పిల్లల్ని కూడా చూశాను. ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ, ప్రెజర్ ఎక్కువైపోయి తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రెజర్ అనేది బాగా పెరిగిపోయింది స్టూడెంట్స్ మీద, దాంట్లో ఐఐటి అని వెనకపడటము, దాని వెనకాల పిల్లలు చిన్నప్పటి నుంచే తోమటము, ప్రెజర్ పెట్టడం, దాంతో ఆఖరికి ఏమైందంటే వీళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయే పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మేడం చెప్పినట్టు సోషల్ మీడియా చాలా పెద్ద ప్లే చేస్తుంది, చేతిలో మొత్తం కనబడుతుందండి, పోర్నోగ్రఫీ దగ్గర నుంచి అన్ని. ఇప్పుడు ఏదో ప్రభుత్వం మేమంతా గొడవ చేస్తే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ అరచేతిలో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో ఎంత చెడిపోతున్నారు అనేది మనం కనపడాలి. ఎందుకంటే మన పిల్లలకి ప్రేమతోటి అంటే మన తల్లిదండ్రుల ప్రేమనే విషయం నిజానికి, పిల్లలకి తెలియకుండానే సెల్ ఫోన్లు కొనిస్తారు. సెల్ ఫోన్లు కొనియడం వల్ల దాంతో చాలా ఈజీగా తెలుసుకోవడం, తర్వాత ఎక్కడో దూరం ఉన్నోడితో మాట్లాడుతుంటారు కానీ పక్కన ఉన్నోడితో మాట్లాడే పరిస్థితి లేదు పిల్లలు. అందుకని డిఫరెంట్ కల్చర్కి వెళ్ళిపోతున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు. దీంట్లో అలవాట్లు గ్యాడ్జెట్స్ కోసమని, వాటి కోసమని, సెల్ ఫోన్ల కోసమని, లేకపోతే అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ కావడంతో, లేకపోతే వాళ్ళ డిమాండ్ తోటి ఈరోజు నేర ప్రవృత్తి వైపు వెళ్తున్నారు. చైన్ స్నాచింగ్ అంతా చేసే స్టూడెంట్స్, ఈరోజు చైన్ స్నాచింగ్లో దాదాపు 80% మేడం బాగా చెప్తారు, ఇంకా 80% స్టూడెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఈరోజు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ చైన్ స్నాచింగ్. వై? బికాస్ ఆఫ్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ కనో, లేకపోతే ఇంకేదనో, లేకపోతే వాడు పాకెట్ మనీకునో, లేకపోతే వేరే వాళ్ళలాగా పబ్లిక్ వెళ్ళాలనో, జల్సాలు చేయడానికినో, ఇంకేదో దేనికనో ఈరోజు వెళ్తున్నారు. ఇవన్నీ నేర ప్రవృత్తిని పెంచే పద్ధతుల్లోనే ఈరోజు మనకి కనబడుతున్నాయి దీంట్లో. రైట్. సెవెంతి మేడం, ఇప్పుడు సార్ ఒక మాట్లాడు తల్లిదండ్రుల విషయంలో మాట్లాడితే, ఇప్పుడు మనం చిన్నప్పుడు లేచిన కాచి మొదలు పెడితే నాన్న పక్కింటికి వెళ్ళి మన షాప్కి వెళ్ళి ఏదో తేమంటాం, వాడు వెళ్ళకపోతే నాన్న పప్పు బెల్లాలు ఇస్తాం పోరా అంటాం. అంటే ఒక అవినీతి అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ అవినీతి ఇలాగ మారే అవకాశాలు లేవంటారా ఒక తల్లిగా ఆలోచిస్తే? తప్పకుండా, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కూడా వాళ్ళు చదువుతున్నటువంటి చదువులలో కూడా కార్పొరేట్ కాలేజీలలో వేయడం కారణంగా ఒత్తిడి, వారి పైన ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా పిల్లలు కూడా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకే మంచి మార్కులు రావాలన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ వాళ్ళని క్రియేట్ చేస్తున్నారు. ఇది సెన్సిటివ్గా ఆ పిల్లల మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ విధంగా స్టూడెంట్ ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతాడో ఆ సిచ్యువేషన్లో, అతని యొక్క ఫ్రస్ట్రేషన్ అన్నది యాంగర్ రూపంలో బయటకు వచ్చి ఈ విధంగా వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా పేరెంట్స్ దీనిపైన కేర్ తీసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2012 ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం చూస్తే ఉన్నటువంటి మొత్తం క్రైమ్స్లో 60% మంది క్రైమ్, కేవలం 64% క్రైమ్ రేట్ జువినైల్లో ఇంక్రీజ్ అయింది అంటే ఏ విధంగా చూసుకోవాలి మనం? స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంది, పేరెంట్స్ వెళ్తున్నారు తర్వాత వస్తున్నారు, ఈ ఇంటర్మీడియట్ పీరియడ్లో
స్టూడెంట్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, వాళ్ళని టేకప్ చేసి కీన్ అబ్జర్వేషన్ చూసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకి డిపెండెంట్ ఏంటి, పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవాళ మనం చూసుకుంటాము. ఫ్రెండ్షిప్ డే రోజు పిల్లలు ఏ విధంగా ఫ్రెండ్స్ని విష్ చేయడం కానీ, విషెస్ చెప్పడం కానీ, తమ వాల్ మీద పోస్ట్ చేయడంగానే ఉంటుందో, అదే రకమైన రెస్పాన్స్ రేపు పొద్దున ఇండిపెండెన్స్ డే రోజు మనం గమనించలేమనేది చాలా హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ తల్లిదండ్రులు, కుటుంబం, పెంపకం అనేది ఆ వైపు కూడా పైనపోజేస్తుంది. రైట్ రైట్. ప్రసన్న గారు, మీరు కోర్టులు వాదిస్తారు కదా, ఎలాంటి కేసు వస్తాయి, అంటే చిన్నపిల్లల సైకాలజీని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు సార్, ఎలాంటి కేసులు వస్తుంటాయి, ఎలాంటి నేర ప్రభుత్వం పిల్లలు, ఎలాంటి కేసులు సార్? ఎగ్జాక్ట్లీ ఇంటర్ నుంచి ఎక్కువ వస్తుంటాయి సార్. రైట్ రైట్. దానికి ముందు నుంచి వరకు, స్కూల్ ఏజ్ వరకు మనకి ఎక్కువ రాదు. రైట్. కరెక్ట్. ఎంటర్ అవుతూనే వాళ్ళకు ఒక రకమైన లిబర్టీ వచ్చేసినట్టు. రైట్. మేమే ఇంకా ఈ ప్రపంచాన్ని వెళ్ళేవాళ్ళము, మాకు సీట్ వచ్చేయడమే పెద్ద గ్రేటు. ఆ 10th వరకు ఉన్న స్టాండర్డ్స్ అన్నీ ఒకసారి వెళ్ళిపోతుంటాయి. ఆ 10th వరకు ఆ పేరెంట్స్ కూడా ఎందుకు ఆ 10th వరకు ఇస్తారు, కీన్ ఇంట్రెస్ట్ పెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇంటర్ రాగానే సీట్ గురించి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పిల్లలు ఒక భవిష్యత్తు గురించి ఇవ్వకపోవడంతో, అది కూడా ఏంటంటే వాళ్ళు బయటకు వస్తూనే ఒక్కడే సన్ను లేదంటే ఒక బాపను, ఇప్పుడున్న జనరేషన్ ఎంత ఎనఫ్ మనీ ఇవ్వాలో అంత ఎనఫ్ మనీ వాళ్ళకి ఇస్తున్నారు. అది అన్లిమిటెడ్, అసలు దానికి ఒక లిమిటేషన్ లేదు అమౌంట్స్కి. వాడు ఎక్కడ తీసుకెళ్లేసి పిల్లోడు పార్టీ ఇస్తున్నాడు, ఏ హోటల్లో ఇస్తున్నాడు. ఈరోజు జనరేషన్ చూసాను నేను, మొన్న రీసెంట్గా చూసాను, 10th పాస్ అయిన పిల్లలందరూ 5-star హోటల్స్లో పార్టీలు ఇచ్చారు. అంత అవసరం లేదు మనకి ఇప్పుడు 10th క్లాస్లో. అంటే అప్పటి నుంచే ఒకసారి పేరెంట్స్ లెవెల్ స్టాండర్డ్స్ తగ్గినాయి అంటే ఆ పిల్లోడు ఆ లెవెల్ కంట్రోల్ చేసుకోలేడు. ఇవాళ నువ్వు 1000 rupees ఇచ్చావు బాబుకి, నెక్స్ట్ డే నువ్వు 100 ఇస్తానంటే ఒప్పుకోడు. నువ్వు ముందు రోజు నుంచే స్టెప్ బై స్టెప్ 100 నుంచి తీసుకొని వెళ్ళు. నువ్వు ఒకటేసారి 1000 rupees 5th క్లాస్ బాబుకి ఇచ్చేదని కొనుక్కొని నెక్స్ట్ డే 100 ఇస్తే 5th క్లాస్ బాబు కూడా ఒప్పుకోడు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ వస్తుంది. దీంతో పాటు పిల్లల ముంగట ఈ రోజులలో కల్చర్, పప్ కల్చర్ చాలైంది. ఆ పప్ కల్చర్ బిలో 18 రావద్దు అన్నా కానీ అక్కడ మిస్గైడ్ అయ్యేసి వెళ్ళడం ఉంటుంది. నేను అక్కడ అమ్మాయిని చూస్తున్నాను సిగరెట్స్ తాగడం. సిగరెట్స్ అయితే క్వైట్ నా అబ్బాయిల కన్నా ఎక్కువ సిగరెట్స్ అమ్మాయిలు తాగుతున్నారు. పేరెంట్స్ అంతా కూడా హై సొసైటీ పిల్లలు ప్లస్ లో సొసైటీ పిల్లలు ఈక్వల్గా పెరుగుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్ది భయంతో ఉంటున్నారు. దీంట్లో ఎవరిని తప్పుపట్టాలని కాదు, వాళ్ళేమో మరీ డబ్బు ఇచ్చి ఖరాబ్ చేస్తున్నారు. వీళ్ళు డబ్బు ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళు ఎలా పెరుగుతున్నారు ఏంటి? ఎవరైనా పిల్లలు పెరుగుతారు కన్నాక అది ఏ తీరులోనైనా పెరిగేస్తారు. కానీ వాళ్ళని ఎంతవరకు నేను న్యాయం చేస్తున్నాను నా పిల్లల వాళ్ళకి, నేను కన్నాను, కన్న తర్వాత వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తున్నా? వీడు కాలేజీకి వెళ్ళారు అంటే పిల్లలు మళ్ళీ అక్కడ ఎంతవరకు పక్కన పిల్లలతోటి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ర్యాగింగ్ ఈ మధ్య నిన్న చూసాం మనం, మొత్తం ర్యాగింగ్ ఎంత హారబుల్ నడుస్తుందో. మనం ప్రిన్సిపల్ని మీద కేసులు పెట్టే కన్నా, మనం యాజమాన్యం మీద కేసులు పెట్టే కన్నా, అసలు మన పాప కాలేజీకి వెళ్ళిందంటే అసలు మన పాపల లూప్హోల్ ఏంటి? సూసైడ్ వరకు పోతున్నారు అంటే ఇంకా ఎక్కడ వస్తుంది ఆ ప్రాబ్లం? ఇంట్లో ఏం ప్రెషర్ ఉంది? మళ్ళీ ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా? ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా పాపకి? ఫ్రెండ్లీగా ఉండండి మీరు, కూర్చోండి మీరు ఫ్రెండ్లీగా. హాఫ్ అన్ అవర్ ఇంటికి వచ్చినాక ఏంటమ్మా ఎవరైనా నేను ప్రపోజ్ చేశారా డైరెక్ట్ అడగండి. సూసైడ్ అయినాక అమ్మ చనిపోయినాక ఈ డైరీలు తీసి మనము ఎవరు ఎందుకు అంత అవసరం లేదు. ఓపెన్ గా ముందే మనం కాలేజీలో అడగాలి. ఇంకోటి నేను ఇంటర్ బాబుని వాళ్ళని చూసాను, ఒక అమ్మాయి గురించి మన సికింద్రాబాద్ సైడ్ కారులో అట్లే ఇంటర్ అండి మొత్తం పిల్లలు కలిసి అమ్మాయి గురించి ఓ హారబుల్ గొడవ. అక్కడ ఏంటంటే నాగ్గావలమ్మాయి చూస్తే హై క్లాస్ సొసైటీ. రైట్ రైట్ రైట్. అందరూ ఆడే కార్లతో అక్కడ. రైట్ రైట్ రైట్. సమంతి మేడం, మేడం చెప్పిన ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు తల్లి జాబ్ చేస్తుంది, తండ్రి జాబ్ చేస్తున్నాడు, ఆ ఇద్దరు జాబ్ బతకలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు పట్టించుకునే దశ లేదు. మరి దానికి సమస్య ఎలా పరిష్కారం కావాలి? ఎలా పెంపకం, మీరు నాకు పెంపకం ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎలా పెంచాలి వాళ్ళని?
తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఒక రకమైన కారణం అవుతాయి. కాబట్టి తన యొక్క పిల్లకి ఏ విధంగా మంచి ఫ్యూచర్ యొక్క పేరెంట్స్ తనకు తోచిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఒక జాబ్ చేయడం కోసం. కానీ దీని వెనక మా పిల్లవాడు ఏమవుతున్నాడన్న ఆందోళన కూడా ఉంటుంది. ఏ తల్లికైనా ఉంటుంది, ఏ తండ్రికైనా ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్ ఈక్వేషన్ కూడా మళ్ళీ కారణం అవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన సమయం తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తమ యొక్క పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నాడు, తర్వాత వాడికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, లేకపోతే వీకెండ్ రోజు ఇవాళ చూస్తున్నాము టెక్నాలజీ అంతా 3G వైపు మళ్తూ ఉంటే యువత అంతా 3D వైపు మళ్తుంది. 3D అంటే డ్రింక్, డ్రగ్, డాన్స్. కాబట్టి వీకెండ్ పేరెంట్స్ ఈ విధంగా రిలాక్సేషన్ కోసం ఎక్కడో తీసుకెళ్లకుండా తమ యొక్క పిల్లవాడిని ఏదో ఒక వారం, ప్రతి నెల తమ యొక్క పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నాడు, మంచి సంస్కారాలు అందుతున్నాయా లేదా, మంచి విషయాలు చెప్పడం కానీ, మంచిగా అలవరుచుకోవాలి, సమాజంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయాలు, మంచి పెద్ద వ్యక్తుల యొక్క జీవితాలను స్మరించే విధంగా వారికి బోధన చేయించడం, ఈ విధంగా చేస్తే ఒక రకమైనటువంటి రిఫ్రెష్మెంట్ వాళ్ళు కూడా. రైట్ రైట్. సాగర్ గారు, ఇప్పుడు మేడం మీద సినిమాల ప్రభావం కూడా ఉంది యువత మీద, అంటే ఈ సినిమాల ప్రభావం లేకుండా కంట్రోల్ చేయలేమా? అంటే సొసైటీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. రైట్. ఇప్పుడు మనం చూసాం కదా బాహుబలి సినిమాది, అవును, ఎంత మార్కెటింగ్ హైప్ అంటే అది, అసలు చేసి పిచ్చి వాళ్ళని చేశారు. ఇప్పుడు సెకండ్ టైం చూడాల్సిందే ఆ సినిమాని, సెకండ్ పార్ట్ చూడాల్సిందే. సో అంత హైప్ చేసి సినిమాని తీసుకెళ్ళింది అంటే మనది ప్రచారం టీవీలు కానీ అది కానీ క్రేజ్ యూత్ పరిగెత్తుంది, క్రేజ్ క్రియేట్ చేశారు. దీన్ని ఆపడం అనేది మామూలు మాట కాదు. దాంతోపాటు నేను మనం ఇంత అనుకున్నాం కదా సోషల్ మీడియా, దాంట్లో నీకు సెకండ్ డే థర్డ్ డే సినిమాలు దొరికిపోతాయి. దాంట్లో పీపుల్ చిల్డ్రన్ దే నో వెరీ వెల్ టు హౌ టు డౌన్లోడ్ ది ఫిల్మ్. సో చాలా ఈజీగా వెళ్తున్నప్పుడు ఆ పిక్చర్ ఎఫెక్ట్స్ పడతానే ఉండదు మన దగ్గర. అందుకు పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ సినిమా ఎఫెక్ట్లు అనేవి, ఎందుకంటే గుళ్ళు కట్టించే సంప్రదాయం. దీంట్లో ఏంటంటే డెఫినెట్గా పేరెంటల్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏంటంటే 3-4 బిహేవియర్స్ ఉంటాయి. ఒకటి అథారిటేటివ్ బిహేవియర్ అని, అథారిటేరియన్ బిహేవియర్ అని, తర్వాత అన్ఇన్వాల్వ్ బిహేవియర్ అని, ఇట్లా బిహేవియర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మాత్రమే పేరెంట్స్ సరిగ్గా చేయగలుగుతారు. బట్ ఎంతమంది పేరెంట్స్ చేయగలుగుతున్నారు ఈరోజు? ఇంతకుముందు ఏంటంటే తండ్రి ఎక్కడో తల్లి ఎక్కడో ఉంటున్నారు, అంటే ఇంట్లోనే ఉన్నా కానీ ఈరోజు కలవలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో సీరియల్స్ చాలా ఇబ్బందికరంగా ఇంట్లో వెళ్ళిపోయాయి. టీవీల ప్రభావం కూడా, ఎవరు సీరియల్స్ వాళ్ళే, ఎవరి కార్యక్రమాలు వాళ్ళే. దీంతో పిల్లల మీద కేర్ పోయింది. రైట్. పిల్లల మీద ఇంతకుముందు మేడం అన్నట్టుగా హాఫ్ అన్ అవర్ కూర్చుని ఓపిక ఎవరికి లేదు తల్లిదండ్రులకి. కనీసం ఏం చదివావు అని చెప్పే పరిస్థితి లేదు. నీ కాలేజీలో స్కూళ్ళలో హోల్డ్ మార్క్ ఎంత ఇచ్చారు అని చూసేది ఏం లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చామా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నాడా లేదా, వాడు స్టార్ హోటల్ ఇస్తున్నాడా, మన స్టాండర్డ్ ఇంకా పెరిగి ఉండాలరా వాళ్ళకంటే, పెద్ద హోటల్ ఇవ్వు. ఈరోజు పిక్నిక్లకి ఇంతకుముందు నాకు తెలిసి మా చిన్నప్పుడు పిక్నిక్ సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ తీసుకెళ్తే, ఇప్పుడు సింగపూర్ మలేషియాకి తీసుకెళ్లే సంస్కృతికి వచ్చారు పిక్నిక్లకి, ఆ స్టాండర్డ్కి వెళ్ళిపోయారు. ఏసీ కార్లు, ఏసీ స్కూళ్ళు, ఇటువంటి దాన్ని వచ్చినప్పుడు కాంపిటేటివ్ దాంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎవరు పట్టించుకోవట్లా. మా టైంలో నాకు 62% వస్తే ఐ వాజ్ బెస్ట్ స్టూడెంట్ ఎట్ ద టైం. ఇప్పుడు 99.99 రావాలి అంటే ఎంత ప్రెజర్ పెడుతున్నారు. లేనివాడు ఈరోజు సూసైడ్కి వెళ్తున్నాడు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంతకుముందు మేడం చెప్పారు ర్యాగింగ్ గురించి. ర్యాగింగ్తో పాటు ఒక జెలసీ కూడా ఉంది పిల్లల్లో. అక్కడ ఏమవుతుంది, బాగా చదువుతున్న వాడిని మర్డర్ చేసిన సంఘటన నేను 2-3 చూశాను. జెలసీ కారణం తల్లిదండ్రులు అంటారా, వాడికి ఇలా వచ్చినాయి వాడికి ఇలా వచ్చినాయి అంటూ తల్లి అది కూడా ఉంది. పేరెంట్స్ కంపేర్ చేయడం, వాడికి పక్క ఇంటి వాడు గారు రాముగారికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అనేటప్పుడు వీడు ఇంకా రివోల్ట్ అయిపోయి చదవడం మానేస్తారు. చెప్తుంటే ఇంకా రివోల్ట్ అవుతారు. ఆ సైకాలజీ తల్లిదండ్రులకు తెలియదు, బట్ టీచర్స్ నో వెరీ వెల్. ఒక టీచర్గా మేడం ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి, హౌ టు డీల్ విత్ ది స్టూడెంట్స్ అన్నది. ప్రతి స్కూల్లో దే మస్ట్ హ్యావ్ వన్ సైకాలజిస్ట్. ఈ రోజు ఆ సైకాలజిస్ట్ ఎంతవరకు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా లేరు నాకు తెలిసి. గవర్నమెంట్ స్కూల్స్కి మన పిల్లలు ఎవరు పంపం మనం బాగాలేవు అని చెప్పి, బట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉండరు. ఎందుకంటే టెక్నికల్లీ క్వాలిఫైడ్ కాదు, ఎడ్యుకేషనల్లీ క్వాలిఫైడ్ కాదు. మన విద్య విద్యార్థులు కానీ అలాంటి భావన కలిగించేదే ఉందా అని దేశభక్తి అనేది నాకు తెలిసి కనపడలేదు చదువు. మరి ఎలాగ మారితే పుస్తకాలు దేశభక్తి అంటే సార్, ఇప్పుడు మార్నింగ్ 7:00 నుంచే స్కూల్ బస్సెస్ రావడం, పిల్లలు వెళ్ళిపోవడం ఉంటుంది. యాక్చువల్గా మన అప్పుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకి మంచి విషయాలు ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఇవ్వడం కూడా పిల్లలకు వేస్ట్ అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్స్ రావాలని చెప్పేసి. పిల్లలకు ఒక అసెంబ్లీ అనేది కూడా ఇప్పుడు పెట్టట్లేదు, వీక్లీ వన్స్. మనకి ఇదివరకు ఏంటంటే ఎవ్రీ డే అసెంబ్లీ అనేది ఉండి దాంట్లో ఒక మంచి గేయము, ఒక పాట పాడడము, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ యాక్టివిటీస్లోకి తీసుకొని రావడం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఒకప్పుడు మనకు పెట్టారు అంటే దాంట్లో మనం అందరం కూడా గాంధీజీ గురించనో లేకపోతే నెహ్రూజీ అని చెప్పో వాళ్ళ గురించి మనం నేర్చుకునేవాళ్ళం.
వాళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు యాక్టివిటీస్ పెడితే వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళకి ఒక సబ్జెక్టు గురించి మార్క్స్ రావడం వరకే చూస్తున్నారు పిల్లలు. కంపారిజన్ పక్కన వాళ్ళతోటి మొన్న రీసెంట్గా హాఫ్ మార్కు బాబు తక్కువ వచ్చిందని చెప్పేసి, హాఫ్ మార్కే బాబు తక్కువ వచ్చిందని చెప్పేసి బాబును గోడకేసి తల్లి కొట్టేసింది, జస్ట్ హార్డ్లీ హాఫ్ మార్క్. అదేంటంటే బాబు 6th class బాబు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. నేను అంటే ఆ సూసైడ్ అన్న వర్డ్ కూడా తెలిసిపోయిందా 6th class పిల్లలకి? అసలు మనం ఒక ఇంటర్ వచ్చేంత వరకు కూడా సూసైడ్ అన్న వర్డ్ నోట్లోంచి రావాలి అంటే పెద్దల ముంగట చాలా ఆలోచన, అసలు ఆ వర్డ్ రావడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు క్యాజువల్గా అనేస్తున్నారు, నువ్వు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతాను, బెదిరిపోవడం, అప్పటికప్పుడు వద్దురా ఉండు నేను ఇస్తాను అంత. ఎందుకు ముందే మనం లీనియన్స్ ఇవ్వడం? ఏమవుతుంది? కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చ చెప్పడం, ఒక దగ్గర కూర్చొని బాబు ఇట్లా చేస్తే తప్పు అవుతుంటుంది అని నచ్చ చెప్పేంత టైం పేరెంట్స్కి లేదు. వీళ్ళకి ఏమంటే ఇప్పుడు లాక్స్ కాదు క్రోడ్స్కి వెనుకబడుతున్నారు పేరెంట్స్. వాళ్ళు ఇల్లు కొన్నారంటే మనం ఇల్లు కొన్నామో తప్పించి, పిల్లలు ఎక్కడ వరకు పోయారు? పిల్లల ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్. రైట్ రైట్ శ్రావంతి మేడం, ఇప్పుడు మేడం చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులకు తీరిక లేదు డబ్బు సంపాదన, తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్ది ఏంటంటే పాఠశాల. పాఠశాల ప్రస్తుత పాఠశాల విద్యా విధానం పిల్లల్ని ఆ వైపు మళ్ళిస్తుందా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఇవాళ పిల్లల్ని ఒక ఎడ్యుకేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్లో వేయాలి అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి సిబిఎస్ఈ సిలబస్ ఉందా, ఐసీఎస్ఈ సిలబస్ ఉందా, లేకపోతే ఎస్ఎస్సి ఉందా, లేదా ఇంకేదైనా ఇంటర్నేషనల్ సిలబస్ ఉందా అని పేరెంట్స్ ఆలోచన చేస్తున్నారే తప్ప, ఒకప్పుడు మేము చదువుకున్నటువంటి మారల్ సైన్స్ ఉందా లేదా సమ్ ఎథిక్స్ కానీ మోరల్ ఆ విధంగా చెప్పేటటువంటి ట్యూటోరియల్ క్లాసెస్ ఉన్నాయా అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారు. కానీ డిజిటల్ టెక్నాలజీ అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ని డిమాలిష్ చేసే విధంగా ఉంటే అది తప్పకుండా పిల్లలపైన ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవాళ మనకు కనిపించట్లేదు. ఎంతసేపు ఎంత అసలు చేస్తున్నామా కాలేజెస్ అని, ఎంత తీసుకుంటున్నామా అని చెప్పి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది. తర్వాత మా యొక్క పిల్లవాడు మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడు అనే యొక్క ఈక్వేషన్ పేరెంట్స్కి ఉంటుంది తప్ప, మారల్ ఈక్వేషన్స్ కానీ ఎథిక్స్ కానీ వాళ్ళకు ఒక మారల్ సైన్స్ పీరియడ్ ఉండడం కానీ ఒక విధంగా స్కిట్స్ వేయడం కానీ, ఇవాళ యాన్యువల్ డే ఫంక్షన్స్లో కూడా స్కిట్స్ లాంటివి ఏవి కనిపించవు. ఓన్లీ ఎంతసేపు డాన్స్ కానీ సింగింగ్ కానీ లేకపోతే లాఫ్టర్ క్లబ్ అని కొత్త కొత్తగా వస్తున్నాయి తప్ప ఈ విధంగా రావట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఇండియన్ ఎడ్యుకేషన్ సింబల్ ఆఫ్ వరల్డ్ లెర్నింగ్ అని అంటామో అదంతా కూడా ఇవాళ కనిపించట్లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్. తల్లిదండ్రుల నుంచి కాలేజీ పోతే పాకెట్ మనీ ఇస్తారు. ఇప్పుడు వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ జీతం ఎంత వస్తుందో వాడు తెలియదు. కానీ ఈరోజు ఇంటికి పోతే 100 రూపాయలు 500 రూపాయలు పాకెట్లో పెడుతున్నారు. అంటే నెలకు వానికి 1500 వాడి ఖర్చు పెట్టుకునే స్తోమత లేనప్పుడు పెట్టినప్పుడు వాడు ఈజీ మనీకి ఎర్న్ కాకుండా ఎలా కష్టపడి సంపాదించుకుంటారు? తల్లిదండ్రుల లోపం కదా. తల్లిదండ్రుల లోపం కంటే 100 రూపాయలు సార్ ఇస్తాం అంటే 3000 నెలకు వాడి జీతాన్ని 3000 వస్తున్న గ్యారంటీ లేదు. అంటే ఒకటండి ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మీరు ఇంగ్లీష్ పేపర్స్ అంటే 3rd page ఉంటుంది, 3 pages దాంట్లో ఏంటంటే ఎక్కువగా పబ్బులు వాటికి సంబంధించినవి లేకపోతే ఇవి ఎక్కువ ఇస్తారు. ఇవి ఎక్కువ చూస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఆ పేజ్ చూసిన వాళ్ళు ఏంటంటే ఆ పబ్లిక్కి వెళ్ళాలి, ఆ కల్చర్కి అలవాటు పడాలి అన్నది హై లెవెల్కి. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా 5-star hotels వెళ్ళాలో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలో పబ్లిక్కి. హైదరాబాద్లో చాలా ఉన్నాయి పబ్లు. తర్వాత డ్రింక్స్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఇవన్నీ ఒకసారి అలవాటు పడటం మొదలయ్యి ఒక ఫ్రెండ్ ద్వారా అలవాటైనా ఇంకోళ్ళ ద్వారా అలవాటైనా తర్వాత ఈ గర్ల్ ఫ్రెండ్స్ని ప్లీజ్ చేయడానికి అని చెప్పి మొదలుపెట్టిన ఇది అల్టిమేట్గా ఇట్ ల్యాండ్ ఇన్ టు ది మీరు అన్నట్టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటి అందరూ చాలా మంది దాంట్లో పడ్డవాళ్ళు దాంట్లో. సో సమాజంలో ఉన్న అందరం భాగస్వాములమే దీనికి తల్లిదండ్రులు మొదలు పెడితే కాలేజ్ విద్య మొత్తం కూడా అందరం కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే చేంజెస్ రావు. రైట్ రైట్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమంలో పాల్గొనేందుకు డాక్టర్ సుధాకర్ గారికి, స్రవంతి గారికి, ప్రసన్న గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.